దగ్గర ఎలాంటి విచిత్రం ఉంటుందంటే జగన్ దిగిపోవాలా, ఎందుకంటే అభివృద్ధి చేయడు, సంక్షేమం మాత్రమే చేస్తాడు. చంద్రబాబు నాయుడు దిగిపోవాలా, అభివృద్ధి అంటాడు, సంక్షేమం ఏం చేయడు. బాగుంది. మరి సంక్షేమము, అభివృద్ధి రెండు రైలు పట్టాలుగా భారతదేశ పింజన్ నడుపుతున్న నరేంద్ర మోడీ, మనకు అక్కర్లా. పక్కన 6,000 రూపాయలు డబ్బులు వేస్తుంది రైతులకి ఆయనే కదా, పెన్షన్లలో డబ్బులు వాటా కేంద్రాన్ని ఉంది కదా, ఆయుష్మాన్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వమే సంక్షేమం చేస్తుంది కదా హాస్పిటళ్లలో, అట్లాగే రేషన్ కార్డులకు బియ్యం కేంద్రమే కదా ఇస్తుంది ఉచితంగా 5 కిలోలు ప్రతి ఒక్కళ్ళకి కూడా, అట్లాగే సోలార్లో సబ్సిడీలు ఇస్తుందా, మధ్యాహ్న భోజనం పెడుతుందా, డ్వాక్రా మహిళలకి ఇచ్చేది లోన్స్ కేంద్ర ప్రభుత్వమే కదా, ముద్రా లోన్స్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వమే కదా, ఇవన్నీ సంక్షేమం. మరి అభివృద్ధి ఎంత, ఈ దేశంలో కనబడుతున్నటువంటి మౌలిక వస్తువులు రోడ్లు హైవేలు ఇవే కాదు, ఈ దేశంలోనే జరిగిన మార్పు 14 కోట్ల డీమ్యాట్ అకౌంట్లు, అంటే 14 కోట్ల మంది షేర్ మార్కెట్లో నడుస్తున్నారు. ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధిలో లెక్కల్లో ఇది 7 కోట్ల కార్లు ఉన్నాయి, 21 కోట్ల 2-వీలర్స్ ఉన్నాయి, 100 కోట్ల మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఇదంతా కూడా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతే. ఏం మోడీ ఇవ్వడం వల్ల కాదు, నీ ఆర్థిక పరిస్థితి బాగుంటే, నీ నెత్తిన భారాలు వేయకుండా నిన్ను సఫిషియెంట్గా బ్రతకనిస్తే. మధ్యతరగతి కోరేది అదే కదా, డైరెక్ట్గా సంక్షేమం మధ్యతరగతికి ఏది వెళ్ళదు, దేశపు గ్రోత్కి సాక్ష్యం కదా ఇది. మౌలిక వస్తువుల కల్పన మన కళ్ళెదురుగుండా చూస్తున్నాం కదా, సెమీకండక్టర్ చిప్స్ ఫ్యాక్టరీల దగ్గర నుంచి ఆయుధ మ్యానుఫ్యాక్చరింగ్ దాకా ఇండియాలోనే చేస్తున్నామా, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ విపరీతంగా డెవలప్మెంట్, ఇవన్నీ చూసి మరి మోడీకి ఓటేస్తారా? అంటే డెవలప్మెంట్ కోసం ఓటేయాలి, సంక్షేమం కోసం ఓటేయాలి. ఇటు సంక్షేమం వద్దు కాబట్టి డెవలప్మెంట్కి చంద్రబాబుకి వేయాలి, చంద్రబాబు దగ్గర సంక్షేమం చేయడు కాబట్టి జగన్ కోటేయాలి, రెండు చేస్తున్న మోడీ మాత్రం మనకు వద్దంటే మరి ఏం కోరుకుంటున్నట్టు? మా నాయకుడు చెడ్డోడైనా మంచోడుగా మారాలి, మా నాయకుడు రెండు చేయాలి కానీ చేసేవాడిని మాత్రం మేము నాయకుడిగా అంగీకరించాలి. ఇదే విచిత్రమైనటువంటి రాజకీయం.